thank you లా ఉన్నారందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో ఇంకా దీన్ని మించిన ఫెర్టిలైజర్ లేదనమాట ఫ్లవర్ ఫెర్టిలైజర్ ముఖ్యంగా మనము మల్లెపూల చెట్టుకి మల్లెపూల మొక్కకి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక అసలు విపరీతంగా పూస్తుంది అది కూడా మనం కేవలం వంటింట్లో లభించేటటువంటి పదార్థాలతో ఈ ఫెర్టిలైజర్ని చిటికలో తయారు చేసి మనము మొక్కలకి ఇవ్వచ్చు అది ఈరోజు వ్లాగ్ అనమాట మీరు వీడియో మొదటి నుంచి దాకా స్కిప్ చేయకుండా చూస్తే కనుక చక్కగా మీరు ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసి ఈరోజే మీ మల్లె మొక్కకి ఇవ్వచ్చండి అయితే దాన్ని ఎలాంటి కంటైనర్ తీసుకోవాలి ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలనేది ప్రతిదీ చూద్దాము మీరు చూస్తున్నారుగా చక్కగా చిన్న మల్లె మొక్క మాది ఎప్పటికీ కూడా విరగబూస్తూనే ఉంటుంది చాలా చక్కగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా చాలా మంచి సైజులో వస్తాయి అనమాట సో దీనికి నేను తీసుకున్నటువంటి టిప్స్ కేర్ అన్నీ ఇవాళ చూద్దాము ముఖ్యంగా మీరు మల్లె మొక్కని ఎప్పుడు కూడా గుబురుగా పెంచుకోవాలి దానికోసం మనం ఎప్పుడూ మొక్కని ప్రూనింగ్ చేస్తూ ఉండాలి హైట్ ఎప్పుడు కూడా పెంచకూడదండి మొక్కని గుబురుగా పెంచుకోవాలి గుబురుగా పెంచుకోవాలి అంటే కనుక మనము కొమ్మలన్నీ చిన్నగా కట్ చేస్తూ ఉంటే అప్పుడు మొక్క చాలా గుబురుగా పెరుగుతుందండి దీన్నే మనం ప్రూనింగ్ అని కూడా అంటాము మొక్కకి ఎప్పుడు కూడా టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలి ఓకే హైట్ అనేది పెంచకూడదు ఇది మొదటి టిప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఇలా కట్ చేసామో మొక్క హైట్ పెరగడం మీద అలాగే ఆకుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి అది చక్కగా అండ్ కొమ్మలు కొమ్మ కొమ్మకి కూడా చక్కగా పువ్వులు అనేవి పూస్తాయి అన్నమాట ఆ పువ్వులు పూసిన తర్వాత మనము మొగ్గలు రావటానికి మరిన్ని మొగ్గల కోసం రాలకుండా ఉండటం కోసం మనము పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ని ఇవ్వాలి ఇది దీన్ని మించిన ఫెర్టిలైజర్ అయితే ఫ్లవర్స్కి లేదనమాట అంత చక్కగా ఇది నర్సరీ టాప్ సీక్రెట్ ఫెర్టిలైజర్ కాకపోతే మనము హోమ్మేడ్గా తయారు చేసి మనం ఇంట్లోనే తయారు చేసి కిచెన్ వేస్ట్ నుంచి లేదా కిచెన్లో లభించేటటువంటి పదార్థాలతో మనము దీన్ని చక్కగా తయారు చేసుకోవచ్చు అప్పుడు ఇలా చక్కగా మొక్క అనేది పూస్తుంది అనమాట అయితే మనము సెకండ్ టిప్ ఏంటంటే ఒకసారి కంటైనర్ సైజ్ చూద్దాము నేను ఇచ్చినటువంటిది చిన్న కంటైనరే ఇచ్చానండి దీనికి చూస్తున్నారు కదా అండ్ ఒక చిన్న డ్రమ్లో వేస్ట్ అనమాట ఇది షాప్లో తీసుకొచ్చినటువంటిది అందుకే చాలా తొందరగా ఇది పాడైపోయింది కూడా కంటైనర్ బట్ నేను దాన్ని అలాగే ఉంచాను మొక్కని అండ్ మనం ఏమైనా పిచ్చి మొక్కలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి వీట్స్ సో వాటిని ఎప్పుడు మొక్క మొదల్లో నుంచి మనం అన్నీ కూడా తీసివేస్తూ ఉండాలండి లేదంటే కనుక ఆ యొక్క ఏవైతే వీట్స్ ఉన్నాయో అవే మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్ అంతా తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మొక్కకు సరైన పోషణ అందదు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మనము వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తూ ఉండాలి అలాగే ఎండుటాకులు పడవేయకూడదు మనము ఎండుటాకులు ఇలా మల్చింగ్ చేసుకోవటము లేదా కంపోస్ట్లో కలిసిపోతాయనమాట మట్టిలో అలా మనం ఎప్పుడు కూడా వేసేసి అలాగే మొక్క మొదల్లో ఉంచాలి మనం మట్టిని ఎప్పుడు కూడా సాయిల్ని వారానికి ఒక్కసారి ఇలా కదిలించాలి లేదా అట్లీస్ట్ మీరు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్కకి మట్టిలో మట్టిని అనేది మనం మొక్క మొదల్లో సాయిలు లూస్ చేయాలి అలాగే మొక్క ఆకులు గిల్లి వేయాలి ఎక్కువ ఆకులు అవుతాయి అవసరం లేదండి మొక్కకు అది ఆహారాన్ని తయారు చేసుకోవడానికి తగినన్ని ఆకులు ఉంటే సరిపోతుంది రిమైనింగ్ అంతా కన్నా మనము ఆకులు తీసివేయాలి అలాగే చిన్న చిన్న కొమ్మలన్నీ చెప్పాను కదా ప్రూనింగ్ చేయాలి అంటే టిప్స్ అన్నీ కూడా కట్ చేయాలి కట్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది దీనికోసం మనము ఒక బాగా మాగినటువంటి అరటి పండు బాగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయిందండి అలాంటిది తీసుకోండి బాగా పండిపోయింది కొద్దిగా ఇక్కడ చూస్తున్నారుగా జాగ్రీ పౌడరు అలాగే మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట ఇది సో ఒక స్పూన్ మర్ మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకోండి అలాగే కొద్దిగా పులిసిన పెరుగు తీసుకొచ్చాను నేను మజ్జిగ కాదండి పెరుగు ఇది మిక్స్ చేసుకోవటానికి అనమాట ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఫాస్ట్గా ఇది ఫర్మెంటేషన్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఫాస్ట్గా ఇది కంపోస్ట్ అయిపోయి చక్కగా ఈ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది అనమాట దీనికోసం ఈ బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అండ్ అలాగే చూసారుగా ఈ యొక్క బెల్లం పొడి ఏదైతే ఉందో దాన్ని వేసి నేను మిక్స్ చేస్తున్నాను ఎప్పుడైతే అరటిపళ్ళు బాగా రైప్ అయిపోతాయో అంటే బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోవాలన్నమాట చాలా చక్కగా అది కరిగిపోతుంది సో ఆ అడ్వాంటేజెస్ అదే అనమాట ఫ్రెష్ అరటి పళ్ళ కంటే కూడా మనము ఎప్పుడు ఇలాంటి అరటి పళ్ళనే మనం తీసుకోవాలి ఈ ఫెర్టిలైజర్ కోసం ఒక్కటి చాలండి మీకు అండ్ అలాగే ఒక్క స్పూను మస్టర్డ్ కేక్ వేస్తున్నాను పౌడర్ ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను ఇక్కడ మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక నేను క్యాటలాగ్ షేర్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక మీరు తీసుకొని ఇలా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేయండి చాలా చక్కగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా నేను తీసుకొచ్చినటువంటి పులిసిన పెరుగు పెరుగు అంటే ఏం లేదండి పులిసిందంటే మనం బయట పెట్టేస్తే చిన్న గ్లాస్లో వేసి మనం వన్ డే అలా పెట్టామనుకొని బాగా పులిసిపోతుంది సో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి ఇందులో అది ఏం చేస్తుంది అంటే మట్టిని బాగా గుళ్ళబారేతనాన్ని అంటే వానపాములు ఎలా పని చేస్తాయో మట్టికి ఎలా మొక్కకి ఎలా హెల్ప్ చేస్తాయో బ్యాక్టీరియా కూడా అలాగే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఫాస్ట్గా అవ్వటానికి మనము ఒక వన్ అవర్లోనే మనం మొక్కకి ఇవ్వటానికి ఇలా మిక్స్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ ఏంటంటే దీన్ని పక్కన పెట్టేసేయాలి ఓకే అలా ఉంచిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మనము మళ్ళీ తీసుకోవచ్చు అనమాట ఇలాగా మనము బకెట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఇది చూద్దాం అంటే కొద్దిగా ఫెర్మెంటేషన్ అయ్యాక కొంచెం ఉబ్బిపోయినట్టుగా తెలుసు కదండి మనం దోశపిండి ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో పులిసిన తర్వాత ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే తయారవుతుంది సో అప్పుడు ఈ యొక్క స్పూన్ ఏదైతే ప్రిపేర్ చేశానో నేను ఈ మిశ్రమాన్ని ఈ చిన్న వాటర్లో అంటే ఒక వన్ లీటర్ వాటర్లో కలుపుకొని తర్వాత దాన్ని డైల్యూట్ చేసుకోవాలి దీన్ని స్ప్రే చేయొచ్చు మొక్క మొదల్లో కూడా పోయచ్చండి స్ప్రే చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి స్ప్రే చేయటానికి మాత్రం ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేయండి అండ్ అలాగే మొక్క మొదల్లో పోయటానికి ఎలాంటి అంటే మీరు ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు వాటర్ తీసుకొని మొక్కకి ఇవ్వచ్చు ఇందులో ఏమే ఉంటాయంటే మొక్కకు కావాల్సినటువంటి మంచి నైట్రోజన్ అలాగే పొటాషియం అలాగే ఫాస్ఫరస్ ఈ మూడు కూడా మంచి పోషకాలు మొక్కకు కావాల్సినటువంటి ముఖ్యమైన పోషకాలు అనమాట ఈ మూడు అద్భుతంగా ఉంటాయి ఇందులో రిచ్గా ఉంటాయి కాబట్టి మొక్క బాగా పెరగటానికి పువ్వులు బాగా రావటానికి అలాగే రాలిపోకుండా బలం కోసం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మొక్కకు చాలా బాగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఏం లేదు ఇలా డైల్యూట్ చేశాను కదా చేసిన తర్వాత మొక్క మొదల్లో మనము ఇచ్చేయటమే ఏ మొక్కకైనా ఇవ్వచ్చు పూల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తాయి అన్ని పూల మొక్కలకి అండి మీరు రోజా మొక్కలకి ఇవ్వచ్చు అండ్ ఇలా మల్లె మల్లె చెట్లకి కూడా మీరు చక్కగా గుండె మల్లె మొక్కకైనా సరే విరజాజి మొక్కకైనా సరే చాలా చక్కగా ఇవ్వచ్చండి ఇలా ఇస్తే కనుక మీరు ఎక్సలెంట్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటారు అదనమాట చూసారుగా ఎంత చక్కగా వస్తున్నాయో మా చెట్టుకి ఎప్పుడూ కూడా పోస్తూనే ఉంటాయండి పువ్వులు చాలా మంచిగా అనిపిస్తుంది పువ్వులు అయితే నేను కొయ్యను మొక్క మీద నుంచి నాకు ఇష్టం కాబట్టి అది ఇంకా నెక్స్ట్ నేను పనస చెట్టు ఉంది కాయ నేను పనసకాయలు పండించాలన్నది నా కోరిక దానికోసం ఎప్పుడు వారం వారం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటా నేను దానికి కూడా ఇప్పుడు ఇస్తానండి ఈ పనసకాయల్ని ఎలా అయినా నేను పండించాలి చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను వర్షాలు పడ్డా ఏది పడ్డా భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది రాలిపోతాయేమో అని కానీ చాలా బాగా పెరుగుతున్నాయి రెండు వచ్చాయండి చిన్న మొక్కనే కాండం చూశారుగా అదే ఇవాళ వ్లాగ్ ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ గార్డెనింగ్